జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కరోనా సమస్యలు పరిష్కారంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్వగృహంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడెక్కడ వాళ్ళు మేమే నందవరం గోనిగండ్ల మండలం ఎమ్మెనూరు పట్టణంలో నేను మేమందరం కూడా నిరాహార దీక్ష తెలిపి నిరసన వ్యక్తం చేస్తూ ఈ డిమాండ్లన్నీ పెట్టి తక్షణమే వైకాపా ప్రభుత్వం ఈ డిమాండ్లన్నీ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వారి పిలుపు మేరకు ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం. కరోనా ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే డాక్టర్స్ కానీ నర్సులు కానీ పారామెడికల్ అధికారులు పోలీసులు మీడియా ఈరోజు కరోనా మహమ్మారి యుద్ధంలో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. వారికి ఈ ప్రభుత్వం కనీసం పలకరించిన పాపాన పోలేదు. కాబట్టి కొన్ని డిమాండ్లు పెట్టి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా 50 లక్షలు బీమా చేయాలి, చనిపోయిన ప్రజానికానికి 10 లక్షలు బీమా చేయాలి, మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలి, అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లను పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులందరూ కూడా ఈరోజు 50 లక్షలు ఇన్సూరెన్స్ చేసే విధంగా ముందుకు పోవాలి. ఇవన్నీ డిమాండ్లు పెట్టి ఈరోజు 6 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి వైకాపా ప్రభుత్వం